సాధ్య పడుతుందని స్టీల్ ఫ్యాక్టరీ నుండి పోర్టుల దాకా ఉన్నత విశ్వవిద్యాలయాల దాకా విశాఖ చెన్నై కేరళ దాకా ఇవన్నీ కూడా తోడ్పడతాయని చెప్పి ఆశించి ఓట్లేసిన ప్రజలని పిచ్చి పుల్లయ్యగా చేసే పరిస్థితులు రాష్ట్ర ప్రజల్ని వెర్రి వెంగళప్పలు చేసే పరిస్థితుల్లో ఆయన బాగా తీర్పు కొనసాగుతూ ఉంది. ఇవాళ పదివేల కోట్లు ఖర్చు పెట్టిన రాజధానిని విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నారు. సుమారు 115 రోజుల నుండి జరుగుతున్న అమరావతి రాజధాని అనే పోరాటం రాష్ట్ర వ్యాప్త మద్దతు ఏర్పడిన తర్వాత కూడా పశ్చాత్తాపడుతుంది కానీ ఆలోచన మార్చుకోవటం కానీ చేయటం లేదు. నేను పట్టిన కుందేటి గూడే కాళ్ళన్న సామెతో జగన్ గారి పరిపాలన కొనసాగుతుంది. ప్రపంచం బహుశా లక్ష మంది కోవిడ్-19తో చనిపోయినటువంటి అత్యంత పాశవికమైన బాధాకరమైన ఈ వినాశకరమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతుంటాయి. భారతదేశం వాతావరణ పుణ్యమని లేదు మలేరియా జోనిగా ఉన్న కారణం అవ్వండి, మన కేసులు ఇప్పుడు 7.5 వేలకే చేరినాయి. 200 మంది మరణాలతో అలా కొంత ప్రశాంతంగా ఉన్నాం తక్కువ నష్టంతో.